ఆ రైతన్నకు 7 లక్షల రూపాయలు దక్కని ఒక్క రైతును చూపించలేకపోయాడు ఈ పెద్ద మనిషి ఈ దత్తపుత్రుడు ఎవ్వరు రాలే సార్ ఏం మీరు సచ్చినారా బతికినారా అని కూడా ఎవరు వచ్చాడో లేదు సార్ ఇన్ని రోజుల నుంచి ఎవ్వరు రాలేదు ఏమమ్మా మీ పరిస్థితి అని కూడా అడగలేదు సార్ మీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం అందిందా లేదా మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఇప్పుడు దాకా ఏ సహాయం చేయలేదు సార్ ఆఫీసులు అన్ని తిరిగి తిరిగి కలిసిపోయి ఊకిని కాలిగిని ఉన్నాం సార్ ఏ సహాయం చేయలేము ఇంతవరకు ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని పొన్న కళ్ళని సహాయం చేస్తాడని ఇక్కడ వచ్చాను ఇక్కడ దాకా వచ్చాను నా జీవితంలో నాన్నగారు చనిపోయిన తర్వాత మాట్లాడిచ్చే గాని ఎలా ఉన్నావు అని వచ్చిన వాళ్ళు మొదటి వ్యక్తి మీరే సార్ దానికి ప్రజా ప్రతినిధులు రాలేదు पवन कल्याण दी लक्ष रूपये सहाय से ये विधि चूस्म देवे सर प्रभुत् प्रभु अड़गर इंतर सहाय से प्रभु रे सर इला रहा डबुल रे सर చనిపోయిన తర్వాత మల్లికార్జున చనిపోయిన తర్వాత ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాయం అందలేదు అసలు ఏమీ లేదండి ఎలాంటిది లేదు మనకి మీరు పెట్టుకున్నారా ఏమైనా అసలు ఇలాగా ఇలా జరిగింది మాకేం సహాయం చేయాలని అడిగారా పెట్టామండి ఎవరు అడిగినా వాళ్ళకి అన్ని ఇచ్చి డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చాం కానీ ఏది మనకి రాలేదు ఇప్పటి వరకు కదా ప్రభుత్వం 7 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పింది మరి ఆ దిశగా మీరు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే ఎలాంటి పరిస్థితి మీకు ఎదురైంది అక్కడ తీసుకోలేదు సార్ మాకు కొంచెం డబ్బు ఉంటే పట్టించుకుంటారు సార్ ఏం లేని వాళ్ళని ఆడ పట్టించుకుంటారు సార్ ఆ సార్ వాళ్ళు వచ్చి రాత్రి ఇంటిది ఇక్కడికి రాండి మా వచ్చింటే వచ్చినాం సార్ ఆయన సార్ ఆ సార్ అంటే మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు ఏ విధంగా ఉందమ్మా మీకు మాకు 1 లక్ష రూపాయలు ఇస్తే దేవుడు వరం ఇచ్చినంత ఉంటుంది సార్ కొంచెం ఊపిరి తిరిగి సార్ సార్ 2 అప్పులన్నా కట్టుకోవచ్చని సార్ పనికి పోతే తినాలా లేకుంటే లేదు సార్ మాకు ఇంట్లో పెద్ద దిక్కు లేరు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీ దగ్గరికి వచ్చాడు ప్రభుత్వం ఆదుకోలేదంటున్నారు పవన్ కళ్యాణ్ మీ దగ్గరికి వచ్చి 1 లక్ష రూపాయలు చెక్ ఇస్తున్నారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు